నమస్కారం ఈరోజు యోగాభ్యాసాన్ని ప్రారంభిద్దాం ఈరోజు యోగాభ్యాసంలో మనం కాన్స్టిపేషన్ ప్రాబ్లం గురించి తెలుసుకుందాం కాన్స్టిపేషన్ ప్రాబ్లం మలబద్ధకం అంటుంటాం ఈ ప్రాబ్లం ఎలా వస్తుంది ఎవరికి వస్తుంది ఏ ఏజ్ లో వస్తుంది మనకి దానికి నివారణ మార్గాలు మరియు ఆక్యుపంక్చర్ పాయింట్లు మన లైఫ్ స్టైల్ ఎలాంటి మార్పులు తీసుకొని రావడం ద్వారా దీన్ని క్యూర్ చేసుకోవచ్చును చూద్దాం అయితే ఈ యొక్క కాన్స్టిపేషన్ ప్రాబ్లం ముఖ్యంగా ఎక్కువ వాటర్ తీసుకోకపోవడం వల్ల మరియు బాడీ ఎక్కువగా హీట్ తత్వం అనగా వాతము కఫము రెండు కలిసి ఉండడం ద్వారా తొందరగా ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది అయితే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఇంకా చెప్పాలంటే ఫైబర్ ఫుడ్ లేకుండా తీసుకోవడం ద్వారా ఈ యొక్క ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంది మనం చూస్తుంటాం ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటాం దాంట్లో ఫైబర్ కంటెంట్ ఎలాంటిది ఉండదు ఆ ఫుడ్ తీసుకోవడం ద్వారా తిన్న ఆహారం మొత్తం కూడా డైజెస్ట్ అయిన తర్వాత మోషన్ సిస్టమ్ ద్వారా వెళ్ళాలంటే ఫ్రీగా వెళ్ళాలి అంటే ఆటోమేటిక్గా కొంత ఫైబర్ అనేది కొంత స్మూత్ పదార్థం దాన్ని పీచు పదార్థం అని కూడా అంటుంటాం ఇలాంటి పదార్థాలు తీసుకోవాలి అవి ఎక్కువగా తీసుకోలేకపోవడం వల్ల మనకి పెద్ద ప్రేగుల్లో మన యొక్క వేస్ట్ అంతా టాక్సిన్స్ మనం మళ్ళీ చెప్తూ ఉంటాం ఇవన్నీ కూడా అక్కడ చేరేసి మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లంగా మారుతూ ఉంటాయి అయితే ఇది ఏ ఏజ్లో వస్తుందంటే ప్రతి ఎవరికైనా ఏ ఏజ్లో అయినా కానీ వస్తూనే ఉంటుంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఒక్కొక్కరికి ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది అందుకే మన వాళ్ళు మలబద్ధకమే మహారోగం అని చెప్పారు అనగా ఈ యొక్క కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా ఇంకా అన్ని రోగాలు అనేది వస్తుంటాయి దీని తర్వాత పాయిల్స్ వస్తుంటాయి సయాటికాలు వస్తుంటాయి బ్యాక్ పెయిన్లు వస్తుంటాయి దాని తర్వాత డయాబెటిక్ వస్తుంటుంది హార్ట్ ప్రాబ్లం వస్తుంటాయి ఇలా టాక్సిన్స్ అనేది ఒక చోట స్టోర్ అయిన తర్వాత అవి సెంట్రల్ నర్వస్ సిస్టంలో నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలా ఎక్కడ వీక్ ఉందో ఆటోమేటిక్గా ఆ యొక్క నర్వ్ సిస్టమ్ మొత్తాన్ని వీక్ చేస్తుంది అక్కడ నుంచి ఆ ప్రాబ్లమ్స్గా పెద్ద ప్రాబ్లంగా కన్వర్ట్ అవుతుంటుంది అయితే మొదటిగా వచ్చి ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం మనం కానీ మొత్తం క్లియర్ చేసుకోవాలి టాక్సిన్స్ అన్నీ మన హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ క్లియర్ చేసుకోవాల్సింది కాన్స్టిపేషన్ ప్రాబ్లం వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉన్నా డైజెషన్ ప్రాబ్లం ఉన్నా లేక డయాబెటిక్ ఉన్నా బ్యాక్ పెయిన్లు ఉన్నా లేక హెడేక్లు ఉన్నా సరే ముందు కాన్స్టిపేషన్ ప్రాబ్లం క్లియర్ చేసుకున్న వాళ్ళకి ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి దీనికి మనం చేయవలసింది ఏంటంటే ముందుగా మనం ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటాం ఫైబర్ ఫుడ్ వెయిట్లో ఉంటుందనగా మనకి పెసలు అని చెప్తుంటాం గ్రీన్ గ్రామ్స్ పెసల్ని మనం మొలకలుగా తీసుకోవడం ద్వారాను ముల్లంగి జ్యూస్ తాగడం ద్వారాను ఆనియన్ మనం ఎక్కువగా వాడడం ద్వారాను మనకి ఈ యొక్క వాటర్ ఎక్కువగా తీసుకోవడం ద్వారాను దీంతోపాటు మనకి కీరా కానీ ఇలా కొన్ని గడ్డ పదార్థాలు ఉన్నాయి ఆ పదార్థాలన్నింటినీ కూడా తీసుకోవడం ద్వారా ఇలా డైజెషన్ సిస్టమ్ మొత్తం కూడా సాఫ్ట్ అయిపోతుంది అప్పుడు మోషన్ సిస్టమ్ అనేది ఫ్రీగా ఉంటుంది దీంతోపాటు ఆసనాల్లో మనం భోజనం చేసిన తర్వాత వజ్రాసనం అని చెప్తాం ఇప్పుడు నేను కూర్చున్న పొజిషన్ని వజ్రాసనం అంటాం రెండు కాళ్ళని మడిచేస్తాం మన యొక్క సీటు భాగం మొత్తాన్ని కూడా రెండు మడిమల మధ్యలో ఉంచేసి ఇలా కూర్చుంటాం దీన్ని వజ్రాసనం అంటాం 10 నుంచి 15 నిమిషాల వరకు భోజనం చేసిన తర్వాత ఇదే ఆసనంలో కూర్చోవడం ద్వారా మనకి డైజెస్టివ్ సిస్టమ్ బాగా వర్క్ అవుతుంది మరియు మన యొక్క కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది క్లియర్ కావడానికి ఉపయోగపడుతుంది ఇంకా ఆసనాలు చేసుకునే వాళ్ళు మనకి తాడాసన మరియు ఊర్ధ్వ తాడాసన పార్శ్వ తాడాసన ఇంకా నిలబడి ఎన్నో ఆసనాలు ఉన్నాయి ఈ ఆసనాలు మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి క్లియర్ కావడానికి ఉపయోగపడతాయి మనకి ప్రాణాయామాల్లో అనులోమ విలోమ ప్రాణాయామం కపాలభాతి ప్రాణాయామం అనేది బాగా ఉపయోగపడతాయి దాంతోపాటు బాడీ హీట్ బాడీ ఉన్నవాళ్ళు శీతలి మరియు షిత్కారి రెండు ప్రాణాయామాలు చేసుకోవడం ద్వారా శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా ఇంప్రూవ్ అవుతుంది మన డైజెషన్ సిస్టమ్ మొత్తం క్లియర్ కావడానికి మరియు కాన్స్టిపేషన్ ప్రాబ్లం క్లియర్ కావడానికి ఉపయోగపడతాయి ఇప్పుడు మొదటిగా మనం ఈ వజ్రాసనం ఇలా వేసుకొని కూర్చుంటాం ఈ ఆసనంతో పాటు మనం ఇప్పుడు పర్వతాసనము మనం తాడాసనము ఊర్ధ్వ తాడాసనము మరియు భుజంగాసనము ఇలా ఈ కాన్స్టిపేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క తాడాసన సిరీస్ అంటాం ఈ ఆసనాలు వేసుకోవడం ద్వారా మనకి క్లియర్ అవుతాయి ఇవి ఆసనాలు చేసుకోవచ్చును దీని తర్వాత మనం పవనముక్తాసనం చేయడం ద్వారా కూడా మన డైజెషన్ సిస్టమ్ మొత్తాన్ని కూడా క్లియర్ చేయవచ్చు అయితే ఈ ఆసనాల్లో మనం ఎక్కువగా మనం ఈ వజ్రాసనంతో పాటు పవనముక్తాసనాన్ని చేయడం ద్వారా ఈ యొక్క కాన్స్టిపేషన్ తొందరగా క్యూర్ కావడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం శవాసనం తీసుకొని పవనముక్తాసనం చేసుకోవచ్చును చేయగలిగిన వాళ్ళు మనం తాడాసనము త్రియక్ తాడాసనము
ఊర్ధ్వతాడాసనం చేసుకున్న తర్వాత ఈ పవనముక్తాసనం మరియు భుజంగాసనం చేసుకోవచ్చును. ఇలా చేయలేని వాళ్ళు శవాసనం తీసుకొని ఈ యొక్క పవనముక్తాసనం చేసుకోవచ్చును మరియు భుజంగాసనం చేసుకోవడం ద్వారా కూడా ఈ యొక్క ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోండి. అయితే ఈ ఆసనాలన్నీ కూడా ఎంటీ స్టమక్ అంటే ఎలాంటి ఆహారం తీసుకోకుండా పరగడుపునే చేయడం ద్వారా శరీరంలో ఉన్నటువంటి మజిల్స్ మరియు స్టమక్ సిస్టమ్ మొత్తం కూడా యాక్టివేట్ అవుతుంది. మోషన్ సిస్టమ్స్ అన్నీ కూడా క్లియర్ కావడానికి ఉపయోగపడతాయి. ఎక్కువ వాటర్ తీసుకొని గోరువెచ్చని నీళ్ళు తాగడం ద్వారా ఉదయం పూట ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతున్నాయి. ఇప్పుడు మనం శవాసనం తీసుకుందాం. శవాసనం తీసుకొని పవనముక్తాసనం ఎలా వేద్దామో చూద్దాం. నెమ్మదిగా శవాసనంలోకి వెళ్ళిపోతాం. వజ్రాసనం నుంచి రెండు కాళ్ళని ఒక సైడ్కి తీసుకెళ్తాం. నెమ్మదిగా ఇలా ముందుకు తీసుకుంటాం. తాడాసనము, ఊర్ధ్వతాడాసనము, తిర్యక్ తాడాసనం చేసిన వాళ్ళు మన యొక్క శ్వాస నార్మల్ అయ్యేంత వరకు కూడా అమృతాసనంలో ఇలా ఉంచుతాం. ఇప్పుడు మనం పవనముక్తాసనం చేద్దాం. పవనముక్తాసనం అనగా మనకి ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ పవనముక్తాసనం బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం రైట్ లెగ్ని ఫోల్డ్ చేస్తాం. నెమ్మదిగా రెండు చేతులతో ఇంటర్లాక్ చేసేసి ఇలా తీసుకుంటాం. ఇలా తీసుకున్న తర్వాత మనకి పొట్ట మీదకి ఇలా ప్రెజర్ ఇస్తాం. ప్రెజర్ ఇచ్చిన తర్వాత మన తలభాగాన్ని శ్వాస వదిలేస్తూ పొట్టను లోపలికి తీసుకెళ్తూ మన తలభాగాన్ని మన మోకాలకు తగలడానికి ప్రయత్నిస్తాను. నెమ్మదిగా హెడ్ని పైకి లిఫ్ట్ చేయండి. ఇలా తీసుకెళ్తాం, మరలా డౌన్ చేస్తాం. శ్వాస వదిలేస్తూ పైకి తీసుకెళ్తాం. శ్వాస తీసుకుంటూ తలని కిందకు ఉంచేస్తాం. మరలా చేద్దాం. శ్వాస వదిలేస్తూ పైకి తీసుకెళ్ళండి. ఇలా పైకి తీసుకెళ్తాం. నెమ్మదిగా చేయలేని వాళ్ళు ఎంత చేయగలిగితే ఇంత, కానీ కొంచెం చేయగలిగితే చేయలేని వాళ్ళు ఎంతవరకు ట్రై చేస్తారో అంతవరకు ట్రై చేసేసేయండి. ఇంకా చేయగలిగిన వాళ్ళు ఇలా మన ముక్కును కానీ హెడ్ని కానీ మన మోకాలకు తగలడానికి ప్రయత్నిస్తాం. ఇలా 10 times రైట్ లెగ్తోను, మరలా 10 times లెఫ్ట్ లెగ్తోను చేస్తాం. ఇప్పుడు లెఫ్ట్ లెగ్తో చేద్దాం. ఇలా శ్వాసను వదిలేస్తూ పైకి తీసుకెళ్ళండి. ఇలా మనం చేసిన తర్వాత మరలా శ్వాస నార్మల్ అయ్యేంత వరకు కూడా మరలా అమృతాసనం తీసుకుందాం. నెమ్మదిగా మరలా బోత్ లెగ్స్ని లోపలికి తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఇప్పుడు రెండు కాళ్ళతో చేద్దాం. ఇలా ప్రజరిస్తాం. హెడ్ని ఎంతవరకు లిఫ్ట్ చేయగలిగితే అంతవరకు చేయండి. ఇలా హెడ్ని పైకి తీసుకెళ్తాం. అలానే ఒకే పొజిషన్లో 5 నుంచి 10 కౌంట్ చేసేంత వరకు హోల్డ్ చేస్తాం. ఇలా ఉంచుతాం. పొట్ట ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇలా ప్రెజర్ చేసేసి లేదా థైస్ కింద నుంచి ఇలా ఇంటర్లాక్ చేసేసి ఇలా కూడా తీసుకోవచ్చును. ఇలా చేసుకోండి. నెమ్మదిగా డౌన్ చేసేసేయండి. మరలా అమృతాసనానికి వెళ్దాం. ఇలా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు భుజంగాసనం చేద్దాం. నెమ్మదిగా బోర్ల పడుకోండి. బోర్ల పడుకున్న తర్వాత రెండు చేతులను కూడా చెస్ట్కి ఇరువైపులా ఉంచుతాం. శ్వాస తీసుకుంటూ పైకి తీసుకెళ్తాం. ఇదే ఆసనంలో 10 నుంచి 15 కౌంట్ చేసేంత వరకు ఉంచుతాం. నెమ్మదిగా డౌన్ చేస్తాం. ఇలా 5 times వరకు చేసుకోవచ్చును. ఇలా చేసిన తర్వాత నెమ్మదిగా లేచి కూర్చుంటాం. లేచి కూర్చొని మనం ప్రాణాయామాలు చేసుకుందాం. మరలా సుఖాసనం కానీ వజ్రాసనం కానీ కూర్చున్న తర్వాత కపాలభాతి, భ్రామరి ఇవన్నీ చేసుకోవచ్చును. కానీ
मन की कॉन्स्टिपेशन प्रॉब्लम की ఎక్కువగా కఫాలవాతి ప్రాణాయామే ఉపయోగపడుతుంది. పిసిఓడి కానీ, డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ కానీ, లేక కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ, ఇవన్నిటికి కూడా కపాలభాతి అద్భుతంగా పనిచేస్తుంది. మనం అపానముద్ర వేసుకుంటాం. ఇలా మధ్యవేలు మరియు ఉంగరపు వేలుని ఇలా ఉంచడాన్ని అపానముద్ర అంటాం. ఈ ముద్ర వేసేసుకొని మనం కపాలభాతి ప్రాణాయామం చేస్తాం. పొట్టను లోపలికి తీసుకెళ్తూ ఎగ్జలేషన్ చేస్తాం. ఇలా చూద్దాం. ఇలా 100 times వరకు కూడా ఈ ప్రాణాయామం చేసుకోవచ్చును. బాడీ హీట్ ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు శీతలి మరియు సిత్కారి ప్రాణాయామాలు చేయడం ద్వారా బాడీ చల్లదనాన్ని పొందుతుంది. దాని ద్వారా కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది. శీతలి ఎలా చేద్దాం ఇప్పుడు చూద్దాం. ఇలా శీతలి ప్రాణాయామం ఇలా చేస్తాం. ఇలా నోటి నుంచి శ్వాస తీసుకుంటాం, ముక్కు నుంచి శ్వాసను వదిలేస్తాం. దీని ద్వారా మన శరీరంలో చల్లదనం పెరుగుతుంది. దాని ద్వారా మనకి బాడీలో ఉన్నటువంటి హార్మోన్స్ అన్నీ కూడా, ఇంబ్యాలెన్సెస్ అన్నీ కూడా బ్యాలెన్స్లోకి వస్తాయి. దీని ద్వారా మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా క్యూర్ అవుతుంది. దీంతోపాటు మనకి బాడీలో హీట్ కంట్రోల్ అవుతుంది. ఇంకా రకరకాల హీట్కి సంబంధించి అనేక ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్యూర్ కావడానికి ఈ ప్రాణాయామం ఉపయోగపడుతుంది. ఈ రకంగా ప్రాణాయామాలు చేసుకోవచ్చును. దీని తర్వాత మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఇంకా ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆక్యుపంక్చర్ పాయింట్లో మనకి మన యొక్క మధ్యవేలు మరియు ఉంగరపు వేలు మధ్య భాగంని ఎక్కువగా ప్రెజర్ చేయడం ద్వారా మరియు మనకి చూపుడు వేలు మరియు మధ్య భాగం ప్రెజర్ చేయడం ద్వారా, ఇలా ఈ రెండు ప్రెజర్ చేయడం ద్వారా మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి క్యూర్ కావడానికి ఉపయోగపడుతుంది. ఈ రకంగా రెండు చేతుల్లో మనం ప్రెజర్ చేసుకోవడం ద్వారా మనకి ఈ ప్రాబ్లం నుంచి క్యూర్ కావడానికి మరియు కాన్స్టిపేషన్ ప్రాబ్లం తో పాటు ఇంకా ఇండైజెషన్ ప్రాబ్లం క్యూర్ కావడానికి ఉపయోగపడుతుంది. ఈ రకంగా చేసుకొని మనం కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి బయటపడదాం. నమస్కారం.